లాక్డౌన్ వేళ అన్నార్దుల ఆకలి తీర్చేందుకు మానవతా మూర్తులు ముందుకు వస్తున్నారు. అనాథ వృద్ధాశ్రమాల్లో ఉండేవారు లారీ డ్రైవర్లు సమయానికి భోజనం దొరక్క ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి వారికి భోజన సౌకర్యం కల్పించడానికి రాజకొండ పోలీసులు హర్యానా నాగరిక సమాజ్తో కలిసి ముందుకొచ్చారు. ఆశ్రమ నిర్వాహకుల ఇబ్బందులను రాజకొండ సిపిఐ మహేష్ భగవత్ హర్యానా సమాజ్ ప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో రాజకొండ కమిషనరేట్లోని అనాథ వృద్ధాశ్రమాల్లో ఉండేవారికి భోజన సౌకర్యం కల్పించడానికి ముందుకొచ్చారు. మొత్తం 18 ఆశ్రమాలను గుర్తించి వాటిని హర్యానా నాగరిక సమాజ్ దత్తత తీసుకుంది. ఆశ్రమాల్లో నివసించే వారికి ప్రతిరోజు మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. స్వస్థ సేవ పేరిట అందిస్తున్న సౌకర్యాన్ని సిపి మహేష్ భగవత్ ప్రారంభించారు. కరోనా బారిన పడిన వారికి హర్యానా సమాజ ప్రతినిధులు ఆసుపత్రుల్లో బెడ్ సౌకర్యం కల్పిస్తున్నారు. పేదవారికి ఔషధాలు ఇంజెక్షన్లు ఉచితంగా అందిస్తున్నారు. మా కమిషనరేట్లో ఉన్న 18 ఆర్ఫనేజెస్ ఓల్డేజ్ హోమ్స్ దత్తక తీసుకొని ఈ మధ్యాహ్న భోజనాలు అదే మనం సప్లై చేస్తాము. లాస్ట్ ఇయర్ కూడా లాక్డౌన్లో ఇదే మనం చేయడం జరిగినాయి. అన్ని ఆర్ఫనేజెస్ అన్ని ఓల్డేజ్ హోమ్ మన అప్పుడు కూడా దత్తక తీసుకున్నారు. ఈసారి కూడా 1 మీల్ అది మధ్యాహ్నం మీల్ ఇప్పుడు తీసుకుంటున్నారు. ఈ మంచి పని కోసం హర్యానా నాగరిక సంఘ వాళ్ళ అందరు మెంబర్స్కి ఆర్గనైజర్స్కి మా పోలీస్ కమిషనరేట్ తరఫున ధన్యవాదాలు. సోషల్ సర్వీస్లో 3-4 యాక్టివిటీస్ చేస్తున్నాం చాలా ఫోకస్ చేయడానికి. ఫస్ట్ బెడ్ హెల్పింగ్ పీపుల్ టు గెట్ ద బెడ్ ఏదైనా సమాజ్ తెలుగు హిందూ ముస్లిం ఈసాయి కోయిబీ రావు మార్వడి అగర్వాల్ వీ హ్యావ్ డన్ టైప్ విత్ 60 హాస్పిటల్ తోటి టైప్ చేశాము. ఇప్పుడు దాకా 140 బెడ్స్ మేము హెల్ప్ చేశాము ఈ లాస్ట్ 20 డేస్లో. ఎవ్రీడే మేము 20-25 పేషెంట్స్కి హెల్ప్ చేస్తున్నాము. వీఆర్ హెల్పింగ్ పేషెంట్ విచ్ ఈస్ ఎ మేజర్ ఇష్యూ టుడేస్ ఇంజెక్షన్ స్ట్రాంగెస్ట్ ఇంజెక్షన్ రెమిడిసర్ ఇంజెక్షన్.